నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. నిబంధనలకు లోబడి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశాం. విచారణ కమిషన్ చైర్మన్ కు జగదీష్ రెడ్డి లేఖ. అక్రమ బియ్యం వ్యాపారంపై సిఐడిని ఇన్వాల్వ్ చేస్తాం, తప్పు చేస్తే ఎవరిని వదలమన్న నాదండ్ల. జార్ఖండ్ లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్న హేమంత్ సోరాయ్. ప్రధాని మోదీ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ. నీట్ ను ఎత్తివేయాలని స్టాలిన్ డిమాండ్. కేజ్రీవాల్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, జైలుకు తరలించిన సిబిఐ. జార్ఖండ్ లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనికోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీ నిమగ్నమైందన్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పగటి కలలు కంటుందని హేమంత్ సోరెన్ ఎద్దేవా చేశారు. తమపై కుట్ర పన్నిన వారిని తగిన సమాధానం చెప్తామన్నారు. బీజేపీ శివపేటకు చివరి మేకు వేసే సమయం వచ్చిందన్న సోరెన్ జార్ఖండ్ లో కమలం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగవచ్చని హేమంత్ సోరెన్ అంచనా వేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు హేమంత్ సోరెన్. किसी भी सीमेंट किसी भी शिक्षा किसी भी चीजों से साफ नहीं कर सकते. वो आज बैठकर उभर के आता और आज उसका परिणाम है कि फिर से आज आपके बीच में आप लोगों के लिए आपका नेतृत्व लेने के लिए जिंदाबाद खुशी और दुख का समावेश है. फिर भी इस चुनाव के माध्यम से इस राज्य के गरीब युवा लोगों को यहां के मूलवासी आदिवासियों को ताकत मिली है और अब बहुत जल्द विधानसभाओं के चुनाव भी होंगे और मुझे तो पता चल रहा है, जो मुझे जानकारी आ रही है कि हमारे चुनाव नियमित समय से पहले कराने की तैयारी कर रहे हैं. హైదరాబాద్ మాధాపూర్ పోలీసులు నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి 4 డ్రగ్ కన్స్యూమర్లను పట్టుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య చెప్పారు. అనంతరం వారి వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్లపై గతంలోనే కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో సచిన్ డ్రగ్ సరఫరాదారుడిగా ఉన్నాడని చెప్పారు. ఇతరు మిగతా 3 గంజాయి సప్లై చేస్తాడని తెలిపారు. మరో డ్రగ్ సరఫరాదారు రాజా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అతన్ని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలియజేశారు.
హైదరాబాద్ మాధాపూర్ పోలీసులు నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి నలుగురు డ్రగ్ కన్స్యూమర్లను పట్టుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సై చైతన్య చెప్పారు. అనంతరం వారి వద్ద నుంచి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్లపై గతంలోని కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో సచిన్ డ్రగ్ సరఫరాదారుడిగా ఉన్నారని చెప్పారు. ఇతను మిగతా ముగ్గురికి గంజాయి సప్లై చేస్తాడని తెలిపారు. మరో డ్రగ్ సరఫరాదారు రాజు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అతన్ని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటూ వైసీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ను కోరారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైసీపీ నిర్మాణాలను కూల్చివేచేస్తున్నారని ఆరోపించారు. దయచేసి అందరూ కూడాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ పార్టీలు నడుపుకునే విధానాల్లో వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు. ఆ కట్టుకునే విధానము, దాంట్లో వాళ్ళ ఆఫీసులు నడుపుకునే విధానం, వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో దయచేసి అందరూ కూడాను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏదేదో చేసేసారు, ఎట్లెట్లా చేసేసారు, ప్యాలెస్లు అని అయ్యని ఇయని ఒక అంటే ఒక ఫుల్ ఒక నెగటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం, బురద చల్లటం అనేటటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి హితవు చెప్తూ ఈరోజు గవర్నర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడా కూడాను మా కార్యకర్తల మీద జరిగేటటువంటి దాడులను ఆపించాలని, అలాగే మా బిల్డింగ్స్, మేము కట్టుకుంటున్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎక్కడా కూడాను వాటి మీద దాడులు జరగకుండా మీరంతా కూడా వ్యవస్థని కంట్రోల్ చేయించే విధంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ పార్టీలు నడుపుకునే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్రూవర్ గా మారుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అప్రూవర్ గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని, ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని, వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా రాజకీయ మనుగడుగు పబ్బం కోసం కుటుంబం మొత్తం ఆధారపడుతుంటే క్యాడర్ కూడా నవ్వుకుంటుందని ఎద్దవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెల ఎమ్మెల్యే కాళి యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజాపూర్ రహదారిపై ఎమ్మెల్యే యాదయ్య దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నేత దర్శన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య స్వలాభం కోసం కాంగ్రెస్లో చేరారని నిప్పులు చెరిగారు. కాళి యాదయ్య వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యాదయ్య పార్టీ మారడం అనైతికం అని దశధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే గత 2 సార్లు కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. అఖండమైనటువంటి పనులు కానీ, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా చేయడం జరిగింది. ఈరోజు ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడ చేవెళ్ళ ప్రజలు ఆకాంక్షించి ప్రజలందరూ అభిప్రాయానికి భిన్నంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ
విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు, పేద ప్రజలకు, అందరికి శ్రీరామ రక్ష. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా దుర్దినం, దుఃఖమయం. ఈ రోజు ఎంతో కష్టపడి మరి టిఆర్ఎస్ శ్రేణులు మరి వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసి ఈరోజు ఆయనను రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి ఈరోజు మరి చేవెళ్ళ ప్రజలకు మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి, అలాగే మరి తల్లి లాంటి పార్టీని వదిలి ఈరోజు ఉంగలాగా ఢిల్లీకి పోయి మరి నిన్నగాక మొన్ననే మరి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మరి సార్ నేను వెళ్ళట్లేదు సార్ నేను పోను సార్ అని చెప్పి నమ్మవలిగి తెల్లారా ఢిల్లీ పోయి మరి కండువా కప్పుకున్నటువంటి మరి యాదయ్య గారు మరి రేపు పొద్దుగల్లా ఎట్లా తిరుగుతాడు. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ కు రాబోయేది అన్ని సవాలేనా? ఓవైపు అప్పులు, మరోవైపు వర్షాకాలం కష్టాలు పొంచి ఉన్నాయి. అదనపు బాధ్యతలు అమరాపల్లికి భారంగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వీటన్నిటికీ ఇవాళ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అమరాపల్లి ఏ విధంగా సమాధానం చెప్తుంది? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ కీలకమైన కార్పొరేషన్. జీహెచ్ఎంసీలో తీసుకునే ఏ నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. ఈ జీహెచ్ఎంసీలో తీసుకునే నిర్ణయం ప్రభుత్వ పనితీరుకు మార్కులు పడే విధంగా ఉంటాయి. అలాంటి జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని, యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరొందిన ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ సిటీ పాలనపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కు పాలనను గ్రేటర్ సిటీకి అందించాలనే ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రోస్ కి అక్కడి నుంచి తప్పించారనే టాక్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా జూలై 5, 2023 బాధ్యత తీసుకున్న రోనాల్డ్ రోస్ మొదటి రోజు నుంచే పాలనలో వేగం పెంచారు. ఆస్తి పన్ను విభాగాన్ని ప్రక్షాళన చేశారు. పన్ను చెల్లింపులో జరుగుతున్న అవకతవకల కట్టడికి నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక విభాగాన్ని పూర్తిగా డిజిటలీకరణ చేశారు. పై వంతెన నిర్మాణ పనులను కొనసాగించడంపై దృష్టి పెట్టారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు విజయవంతంగా నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన చేసి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగేందుకు కృషి చేశారు. ఇక కొత్త కమిషనర్ ఆమ్రపల్లికి బల్దియాబాస్ గా ప్రమోషన్ వచ్చినప్పటికీ రాబోయే కాలమంతా ఆమెకు సవాలుగానే ఉండనుంది. హైదరాబాద్ అభివృద్ధి పనులకు ఖజానాలో చిల్లి గవ్వ లేకపోవడంతో కాలనీలో రోడ్లతో పాటు ఇతరాత్ర దాదాపు 15,000 కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఎన్ఆర్డిఐ నలాల విస్తరణ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపు 6,000 కోట్లు అవసరం. బల్దియాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. లోక్సభ ఎన్నికలు పూర్తవడంతో మహానగరం విస్తరణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ నియమించి వేగంగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమ్రపల్లిని కమిషనర్ గా నియమించారు. జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక మొట్టమొదటి మహిళా కమిషనర్ గా ఆమ్రపల్లిని నియమించారు. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ అంతా చిన్న చినుకు పడిన నగరం అంతా చిత్తడిలా మారుతోంది. వాటర్ లాగిన్ పాయింట్లు గుర్తించినట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అటు జలమండలి ఇటు జీహెచ్ఎంసీ చెప్తున్నప్పటికీ చినుకు పడగానే రోడ్లపై నీళ్లు నిలిచి నదులను తలపిస్తున్నాయి. రాబోయే వర్షాకాలం అంతా జీహెచ్ఎంసీకి ఒక సవాలే అంటున్నారు అధికారులు. మరోవైపు శానిటేషన్ కు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికీ 2 సార్లు సమీక్ష నిర్వహించి హెచ్చరించారు. అయినా ఫీల్డ్ లెవెల్లో అధికారుల పనితీరు ఏమాత్రం మారడం లేదు. ఈ విషయంపై ఆమ్రపల్లి తన మార్క్ ఏ రకంగా చూపిస్తారో చూడాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిహెచ్ఎంసీకి మొట్టమొదటి మహిళా కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి కమిషనర్లు వాళ్ళ మార్క్ చూపించుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమ్రపాలి తన మార్క్ చూపిస్తారా లేదా అనేది చూడాలి. మరి త్వరలో నియమించబోయే వైస్ ఛాన్సలర్ పోస్టులను బీసీలోకు 50% నియమించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమైన జేఎన్టీయు, పాలమూరు, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలలో పోస్టులను బీసీలకు కేటాయించాలని తెలిపారు. యూనివర్సిటీలో దాదాపు 2400 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో రీసెర్చ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆర్ కృష్ణయ్య చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం 50% కోటా ఇవ్వాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడకపోతే తిరుగుబాటు తప్పదు. మీ పని పట్టడం కూడా చూశారు కదా, మండల కమిషన్ అప్పుడు ముండిధర్ సమసంగ్రామ పరిషత్ ముండిధర్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు బీసీలంతా రాష్ట్రంలో బంధులు జరిపారు. ఇప్పుడు కూడా బంధులు జరుపుతాం, రస్తారోకలు జరుపుతాం. మా వాట మాకు ఇచ్చే వరకు రాజకీయ పార్టీలు అందరికీ భర్తం పడతామని చెప్పి హెచ్చరిస్తాం. ప్రభుత్వం బీసీల వాట బీసీలకు మంత్రివర్గంలో ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వాలి, వైస్ ఛాన్సలర్ ఇవ్వాలి. అడగడుగున బీసీల వాట బీసీలకు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే తిరుగుబాటు తప్పదు. మీ పని పట్టడం కూడా చూశారు కదా, మండల కమిషన్ అప్పుడు ముండిధర్ సమసంగ్రామ పరిషత్ ముండిధర్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు బీసీలంతా రాష్ట్రంలో బంధులు జరిపారు. ఇప్పుడు కూడా బంధులు జరుపుతాం, రస్తారోకలు జరుపుతాం. మా వాట మాకు ఇచ్చే వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలుగు హీరో సుమన్ దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హీరో సుమన్తో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డారు. నిలబడుకోండి సార్. హైదరాబాద్ పాత బస్తీలో కరెంట్ వసూళ్లపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే బిల్లు వసూలు అదానీ సంస్థకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. పాత బస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా అదానీ గ్రూప్కు అప్పగించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలో సమావేశాలు జరిపింది. అదానీ సంస్థ సైతం ఇప్పటికే డిస్కమ్ నుంచి సమాచారం సేకరించింది. అయితే కరెంట్ పంపిణీ బిల్లుల వసూల బాధ్యతలను ప్రైవేట్కు అప్పగించాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత డిస్కమ్లు టెండర్లు పిలిచి ప్రైవేట్ కంపెనీలను ఎంపిక చేయాలి. ఇంకా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వకపోయినా ఈ దిశగా చర్యలు సాగుతాయి. అదాని సంస్థ బృందాలు కొంతకాలంగా పాత బస్తీపై అధ్యయనం చేస్తున్నాయి. పాత బస్తీని అప్పగిస్తున్నందున భవిష్యత్తులో నష్టాలు వచ్చే ఇతర విద్యుత్ సర్కిల్లు కూడా ఇదే విధానం వర్తిస్తుంది అనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పాత బస్తీలో కరెంటు బిల్లులు సమగ్ర చెల్లించడం లేదని, వసూలు చేసేందుకు వెళ్లే కరెంటు సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. పాత బస్తీ తర్వాత హైదరాబాద్ నగరంలో, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ బాధ్యతను అదానికి అప్పగిస్తామని తెలిపారు. అదానీ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయంలో 75% రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 25% అదానీ గ్రూప్ కు వెళ్తుందని ఆయన వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అదానీ గ్రూప్ తో చర్చించామని వారు అంగీకరించారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేయాలని అదానీ గ్రూప్ ను కోరినట్లుగా చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారని, అందుకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతులు తెలంగాణ పవర్ ను పెట్టబోతున్నారని మండిపడుతున్నారు. భవిష్యత్తులో కరెంట్ కావాలన్నా, కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు, వినియోగదారులు మోకాలు వచ్చేసి పరిస్థితి వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు సిబిఐ కేజ్రీవాల్ ను విచారించింది. కస్టడీ ముగియడంతో ఆయనను రాస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కేజ్రీవాల్ ను జైలుకు తరలించారు. మరోవైపు కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జైల్లో కేజ్రీవాల్ ను చంపే కుట్ర జరుగుతుందని ఆప్ ఆరోపిస్తుంది. అరవింద్ జీ కో రియా కరో, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, ఇన్కిలాబ్, ఇన్కిలాబ్, బీజేపీ హై హై, బీజేపీ హై హై, హై హై హై, మోదీ సర్కార్ హోష్ మే ఆవ్, హోష్ మే ఆవ్, హోష్ మే ఆవ్, మోదీ సర్కార్ హోష్ మే ఆవ్, హోష్ మే ఆవ్, హోష్ మే ఆవ్. అగర్ పూచా జాయ్ काम करने वाला हीरो का नाम क्या है, तो पूरा देश कहता है काम का हीरो, काम का हीरो. ये काम का दर्द भारतीय जनता पार्टी के लिए दिलों में नफरत पैदा कर दिया. जब हम पहले कहते थे कि सत्येंद्र जैन जी को फर्जी केस में इन्होंने इसलिए डाला कि आम आदमी पार्टी को खत्म करना चाहते हैं, कई लोगों के मन में सवाल थे. जब हमने देखा डिप्टी सीएम हमारे मनीष सिसोदिया को गिरफ्तार किया गया, सभी लोगों ने कहा ये तानाशाही षड्यंत्र किया जा रहा है सरकार को कमजोर करने का, काम को रोकने का. कई लोगों के मन में सवाल थे. दिल्ली के मुख्यमंत्री को उठा करके जेल में डाल दिया गया. देश के इतिहास में ये भी पहली बार हुआ, सबसे ज्यादा काम करने वाला मुख्यमंत्री आज तक भारत के इतिहास में कोई. కర్ణాటకలో రాజకీయ దుమారం పీక్స్ కి చేరింది. ముఖ్యమంత్రి మార్పు, మరో 3 ఉప ముఖ్యమంత్రుల డిమాండ్పై జోరుగా జరుగుతుంది. కాగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ అంశంపై బహిరంగంగా ప్రకటనలు జారీ చేయవద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివకుమార్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నోరు అదుపులో పెట్టుకోవాలని పార్టీ సభ్యులకు తెలిపారు. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. నిజానికి వీరశైవ, లింగాయత్, షెడ్యూల్డ్ కులాలు, తెగ మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కోలిగా సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 3 ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు చేసిన ప్రకటనలు శివకుమార్ ను కంట్రోల్ చేయడం కోసమే అనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన 2.5 ఏళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశం ఉందనే మరో చర్చ సాగుతుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతుంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగారు. ఇరువురి మధ్య ఎన్నికల సంగ్రామం నువ్వానేనా అన్నట్టుగా సాగుతుంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్లో ఎవరు ఎవరిని ఢీకొని అధ్యక్ష పదవిని చేదిక్కించుకుంటారో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలని బైడెన్ తాపత్రయపడుతుంటే అతన్ని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. సిఎన్ఎన్ మీడియా సంస్థ నిర్వహించిన తొలి డిబేట్లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్ లో మాటల తూటాలు సంధించుకున్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్, ట్రంప్ హష్మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు. ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో 78 ఏళ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్లో నిర్వాహకుల ప్రశ్నలు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే పదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కనిపించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిల పడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సిఎన్ఎన్ పోలింగ్లో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. ఇరువురి మధ్య జరిగిన డిబేట్లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా, 80 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్, బైడెన్ పాలనపై సంతృప్తిగా లేని అమెరికన్లు అసహనంగా ఉన్నారు. జో పాలన అంతంత మాత్రంగా ఉందని, బైడెన్పై విమర్శలు వెల్లువెత్తుతుంటే కేసుల విషయంలో చిక్కుకున్న ట్రంప్పై కూడా అంత సుముఖంగా లేరు. రేస్లో మరెవరైనా నిలబడాలన్న ఆశతో ఉన్నారు. అయితే ట్రంప్ బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15-18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమోక్రట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలుచుకునేందుకు భారత్, దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి.
ఈ వరల్డ్ కప్ మహా టోర్నీలో ఇరు దేశాలు ఓటమి ఎరగని జట్లుగా నిలిచాయి. T20 వరల్డ్ కప్ చరిత్రలోనే దక్షిణాఫ్రికా మొదటిసారి ఫైనల్స్ కు చేరి అందరినీ ఆకట్టుకుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ కలుపుకొని మొత్తం 7 దేశాలను సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీలో ఓడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో వరుసగా 3వ సారి భారత్ ఫైనల్స్ కు చేరింది. ఈ T20 వరల్డ్ కప్ మహా టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కలుపుకొని 6 దేశాల మీద భారత్ జయయాత్ర కొనసాగించింది. June 2 మొదలైన T20 వరల్డ్ కప్ మహా టోర్నీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాలు ఈసారి పాల్గొన్నాయి. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో ఇప్పటి వరకు 54 మ్యాచ్లు పూర్తి అయ్యాయి. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం, ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ కు చేరడం లాంటి ఎన్నో సంచలనాలు ఈ టోర్నీలో జరిగాయి. కెరేబియన్ బార్బడస్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇక ఇద్దరు సమావుజ్ల మధ్య జరిగే నేటి మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెరేబియన్ దీవుల్లో జరిగే నేటి ఫైనల్ మ్యాచ్ భారత్లో రాత్రి 8 గంటలకు మొదలు కాగా సౌత్ ఆఫ్రికాలో 4:30 ప్రారంభమవుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.